चांदनी नुव्वेल्लडं नेनु ना कल्लारा चूसानु कानी ओप्पुकोकुंडा इंका कवर चेस्तुन्नाव अंटे खच्चितंगा एदो दास्तुन्नाव चेप्पु चांदनी एक्कडिकि वेळ्ळावु नेनु एक्कडिकि वेळ्तानु इक्कडे उन्नानु नुव्वे सरिगा चूडलेदु अनुकुंटा ना कल्लतो चाला क्लियर गा चूसानु काबट्टि इन्निसार्लु अडुगुतुन्नानु चिन्नप्पटि नुंचि नेनु ई इंट्लो पडिन बाधलु चालु ఇంకా ఇక్కడే ఉండి ఏడుస్తూ బతకలేను నిన్ను ఒక ఫ్రెండ్ గా చూసినప్పుడే నువ్వు వెళ్ళిపోతే ఉండలేకపోయాను అలాంటిది ఇప్పుడు నాకు తోడబుట్టినవాడు అని తెలుసాక నిన్ను ఎలా వెళ్ళనిస్తాను వదలయమ్మ నీ కోసమే బతుకుతున్న ఈ మనుషుల్ని వదిలేసి వెళ్ళొద్దయ్యా నీ మంచి కోరేవాళ్ళే తప్ప ఇక్కడ నిన్ను మోసం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు నేను నమ్మను ఇక్కడ ఉన్నాను వదలయమ్మ శివయ్య శివయ్య శివుడు శివయ్య శివుడు నానమ్మ శివుడు వెళ్ళిపోతున్నాడు ఆగమని చెప్పు నానమ్మ ఇన్నాళ్ళు నా కోపానికి ద్వేషానికి కారణం అడిగారు కదా ఇదే कारण शिवड़ इंटे वारसुड़ सुनंद नुंची कापाडडानिकि ई निजान्नि रहस्यंगा उंचानु तप्प नेनु ए पापं चेयालनुकोलेदु शिवड़ శివుడు ఏమైంది శివుడు మాట్లాడావా ఆ నా కోపాన్నంత చూపించాను మీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పొచ్చేసాను శబాష్ శివుడు నువ్వలా మాట్లాడుతుంటే నీలాంబరి ఏమీ అనలేదా ఏదేదో మాట్లాడింది కానీ నేను వినలేదు పదండి వెళ్దాం అయ్యో శివుడు వెళ్దాం వెళ్దాం ఒక్క నిమిషం శివుడు ఇప్పుడు వెళ్దాం పద శివుడు శివుడు ఇదంతా నీ కుట్ర నిన్ను ఈ దినం బతకనివ్వను రేయ్ చంపే నీలాంబరి శివుడికి సాయం చేసినందుకు నన్ను చంపేస్తావని నాకు తెలుసు ఏందే వంకర మాటలు మాట్లాడతాడా వీడికి లోపలట్ట మాట్లాడమని చెప్పింది నువ్వేనా నాకెవరు చెప్పలేదు
ఎప్పటినుంచో చెప్పాలనుకున్నవి ఇప్పుడు అన్నాను అంతే ఏంద్రా అంతే నువ్వు వార్చడవన్న విషయం నాకన్నా నీకు ముందే చెప్పింది ఇట్ట పగండి చేయడానికే తప్ప నీకేదో మంచి జరగాలని కాదురా అయ్యయ్యో నాకే పాపం తెలీదు నేను మరీ అంత దారుణంగా ఆలోచించలేదు ఏదో నాకు తెలిసిన నిజాలు వేడికి అర్థమయ్యే భాషలో చెప్పాను నీకు తెలిసిన భాష మోసం వచ్చిన విద్య ద్రోహమే కదా ఇంకేంటి ఏమండి ఆవిడతో మాట్లాడేందుకు పదండి వెళ్దాం శివుడు శివుడు ఆగు శివుడు నీలాంబరమ్మ గారు ఆగమని చెప్తున్నారు కదా ఆగు నేను ఆగను నాకు అవసరం లేదండి పదండి అమ్మ వెళ్దాం ఇక్కడే ఉంటే టైం వేస్ట్ శివుడు మంచికి చెడుకి తేడా తెలియని వయసుని ఇది ఆవేశపడ మాకు ఆ తేడా తెలియకే ఇన్ని రోజులు ఇక్కడున్నాను ఇప్పుడు తెలిసింది కాబట్టి వెళ్ళిపోతున్నాను నీకు తెలిసింది నిజం కాదయ్యా ఆ సునంద మాటలు నమ్మమాకు మన కుటుంబానికే కాదు నీకు కూడా చాలా అన్యాయం చేసినది అట్లాంటి మనిషి పక్కకి చేరడం అంటే ప్రమాదానికి దగ్గరవడమే నిన్ను మించిన ప్రమాదం ఉన్మాదం ఎవరుంటారు నీలాంబరి ఇంకా ఎందుకు వాణ్ణి మోసం చేయాలని చూస్తున్నావు నిజం తెలుసుకున్న వాణ్ణి క్షమించి వదిలేయకుండా ఇప్పుడు కూడా ఎందుకు అపసహృదయాన్ని గాయపరుస్తున్నావు హాని గాయపరచడం కాదు నిన్ను ఈ దినం బతుకడగానే ఏడ్నే పాతి పెడతాను నన్ను పాతి పెట్టేస్తే శివుడేమైపోతాడు ఓ అలాగైనా నా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నావా వారసుడన్న నిజం తెలుసుకుని ఆడి ప్రాణాలకి ప్రమాదం కలిగిస్తావనుకున్నాను కానీ మనసు నిండా ఇట్ట విషయాన్ని నింపుతావనుకోలేదు మన పగలు కోపాలు మన మధ్యే ఉండాలి కానీ పసిపిల్లల మీద ఏదేని ప్రతాపం ఎన్నాళ్ళు ప్రతాపం చూపించింది నువ్వు నీ అన్యాయాలు అక్రమాల నుండి శివుణ్ణి కాపాడడానికి శివయ్యతో నేను చేతులు కలిపాను సునంద కోపంతో ఆవేశంతో అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు లోపలికి పోయి నీ అబద్ధాలు మోసాలు నిన్ను గుడ్డిగా నమ్మే వాళ్ళకి చెప్పు మాకు కాదు నిన్ను ఏంటి చెప్పేది చెయ్యి దించండమ్మా శివుడు చెయ్యొదలు నేను వదలను ఏందిరా గమ్మునుండాను కదా అని రెచ్చిపోతుండావా దీని గురించి తెలియక దాని పంచన చర్య జీవితాన్ని నాశనం చేసుకోబాకు ఈ ఇంట్లో మీ కిందుండి నాశనం అవడం కన్నా సునంద గారితో ఉండడమే నాకు ఇష్టం ఇన్ని రోజులు నా కోసం ఎవరు లేరనే కదా నన్ను కోప్పడ్డారు తిట్టారు కొట్టేంత పనిచేశారు కానీ ఇప్పుడు ఊరుకోను ఎందుకంటే నా వెనుక సునంద గారు ఉన్నారు నాకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు నడి సంద్రంలోకి దూకి లోతు లేదని చెప్పినట్టు నువ్వు దీని పక్కన నిలబడి సమస్య లేదంటవింది శివుడు నా మాట విని ఇంట్లో కడదాం పద నీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉండారు
నేను నీ మంచి కోసమే చెప్తా ఉండానా? నా మాట విని ఇంట్లోకి రా శివుడు. నేను రాను, మీరు వెళ్ళండి. అట అనకు శివుడు. శివుడు తప్పు శివుడు. నీల అంబరి నీకెంత అన్యాయం చేసినా మీ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలి గాని ఇలా ఎదిరించకూడదు. నో నార్మై, నువ్వు రారా రా. అమ్మా చెయ్యి వదలండి, చెయ్యి వదలండి, చెయ్యి వదలండి, చెయ్యి వదలండి. అమ్మా మీకే చెప్తున్నాను, నా చెయ్యి వదలండి. శివుడు నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా, నేను నీలాంబరమ్మకి రెండు మంచి మాటలు చెప్పి వస్తాను. వెళ్ళానా? శివుడు శివుడు ఆగు, మీరు త్వరగా రండి. నాకు ఇక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదు, చిరాకు ఉంది. శివుడు నీలాంబరి, అది విషయం. నువ్వు పెంచిన మొక్కకి నేను అంటు కట్టాను, నాకు నచ్చినట్లుగా మార్చుకున్నాను. నువ్వు దాచిన ఆయుధానికి నేను సాన పెట్టాను, నీ మీదే ప్రయోగించాను. ఈరోజు ఈరోజు కోసం ఎన్ని రోజులు కష్టపడ్డానో తెలుసా? నిజంగా నీది మనిషి పుట్టుకే అయితే నాతో నేరుగా తేల్చుకో, అంతేకాని ఇట్ట శివుణ్ణి అడ్డు పెట్టుకోవడమేంది? అడ్డు పెట్టుకోవడం కాదు, ఆడుకోవడం. నీలాంబరి వాడితోనే కాదు, డైరెక్ట్గా నీతో. గద్ద అవకాశం కోసం ఆకాశంలో తిరుగుతున్నప్పుడు పిచ్చుకలు పిల్లులు తమ పిల్లల్ని గాలి కుదలేయకూడదు, కంటపడకుండా దాచిపెట్టాలి. శివుడు వారసుడు అన్న నిజం నాకు తెలిసింది అన్న విషయం నీకు తెలిసినప్పుడు ఇంకా ఊర్లోనే ఉంచావు చూడు. అది అది నీ అమాయకత్వమో అతి నమ్మకమో నాకర్థం కాలేదు. సునంద, నీ పగ ప్రతీకారం నా మీదే కదా, నన్ను చంపు. దయచేసి వాడు వదిలే, ఆడికి చాలా భవిష్యత్తు ఉండాది, ఆడి జీవితం నాశనం చేయబాకు. నేనే నాశనం చేయను, నీకన్నా బాగా చూసుకుంటాను. నీలా బానిసలా కాకుండా నా పగోడి బిడ్డ అన్న సంగతి మర్చిపోయి ఏ లోటు లేకుండా పెంచుతాను. ఆ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండు, వీలుంటే మళ్ళీ ఇలాంటి మంచి ముహూర్తం చూసుకుని అప్పుడు కలుసుకుందాం. వెళ్ళొస్తాను మరి, ఇంట్లో వాళ్ళు జాగ్రత్త. నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు చెప్పు. చెప్పడానికి ఏముంది, అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోర్టర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వే చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా వేరే? ఎలా? చేతి ప్లీజ్ నన్ను వదిలే.
చాందిని వాటర్ తాగు. చాందిని ఏమైంది ఏమైంది చాందిని? ఐమ్ సారీ మనస్. ఎందుకు? ఎన్ని రోజులు నీతో అబద్ధం చెప్పినందుకు? నువ్వు లవ్ చేస్తున్న విషయమా? కాదు, నేను ఎక్కువ కాలం బతకనన్న నిజం. నాకు క్యాన్సర్ మనస్. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం అవ్వాలని ప్రతిరోజు నేను మొక్కని దేవుడు లేడు. ఆ రోజు రాత్రి కూడా నీకు చెప్పకుండా వెళ్ళింది కీమోథెరపీ కోసమే. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? చెప్తే నా మీద సింపతి వస్తుంది తప్ప ప్రేమ రాదు కదా. ఆ సింపతి జాలి అంటే నాకు చాలా చిరాకు. అవును, ఈ విషయం ప్రేమకు కూడా తెలీదా? నాకే రెండు రోజుల ముందు తెలిసింది. ఇప్పుడు నీకు తప్ప ఎవరికి తెలీదు. ఐఎమ్ సారీ చాందిని. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అవును, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నావు? ఏ హాస్పిటల్? డాక్టర్ ఎవరు? నా కండిషన్కి ఎవరైనా ఒకటే మానస్. పెద్ద డిఫరెన్స్ ఉండదు. నా క్యాన్సర్ 4th stage లో ఉంది. చాలా క్రిటికల్ అని చెప్పారు. కీమోథెరపీ చేయించుకుంటున్నావు కదా? ఆరిపోయే దీపానికి ఎంత ఒత్తు పెడితే ఏంటి, ఏ నూనె పోస్తే ఏంటి? కీమోథెరపీ పేరుకే తప్ప ప్రాణాలు ప్రాణాలు కాపాడటానికి మాత్రం కాదు. నేను ఇంకో 15 రోజులు మాత్రమే బతుకుతాను. చాందిని, నువ్వేం భయపడద్దు, నీకు బెస్ట్ ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను. నేను తీసుకుంటుందే బెస్ట్ ట్రీట్మెంట్. నా చావు గురించి చెప్పింది ఈ స్టేట్లోనే బెస్ట్ డాక్టర్. నాకు ఇప్పుడు కావాల్సింది ట్రీట్మెంట్ కాదు, నీ ప్రేమ. నేను చనిపోయే ముందైనా నీతో కలిసి ఉండాలని ఈ 15 రోజులు నీ ప్రేమలో నా జీవితానికి సరిపోయేంత ఆనందం పొందాలనిపిస్తుంది. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. వెళ్ళిపో. వీల్లేదు. ఏంటి మనసు అలా చూస్తున్నావు? ఆ సినిమా చూసి నేనేం చెప్పలేదు. నేను అడగకుండానే చెప్పావంటే ఇది అబద్ధం. కాదు మానస్, కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. సరే పద. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అబద్ధం అని తెలిస్తే మాత్రం నిన్ను క్షమించను. ఎప్పుడు వద్దు, తర్వాత వెళ్దాం. చాలా ఆపు. నువ్వు నటిస్తావని తెలుసు, కానీ ఇంత దారుణంగా పాత్రలో జీవిస్తావని ఇప్పుడే తెలిసింది. పాత్ర నటన ఏంటి మానస్? నాకేం అర్థం కావడం లేదు. చాలు తల్లి, ఇక చాలు. మణిరత్నం గారు ఇప్పుడు నిన్ను చూస్తే నిన్ను లీడ్గా పెట్టి ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తారు. నిజమైన ప్రేమని నటన అంటే ఏం చేయాలి?
కాస్త ఇలాంటి సినిమాలు చూడడం తగ్గించాలి. ఇంకొకసారి ఇలా సినిమాలు చూసి ఆ కాన్సెప్ట్ కాపీ కొట్టినా ఆ యాక్షన్ని నా మీద అప్లై చేసినా చంపం మీద కొట్టి సారీ కూడా చెప్పను. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నాన్నమ్మా నన్ను క్షమించు. ఈరోజు వరకు శివుడే వారసుడు అన్న నిజం తెలియక నిన్ను చాలా నిందించాను, పొగరుగా బిహేవ్ చేశాను. నువ్వు నేను ఏం చేసినా శివుడి కోసమే కదమ్మా. ఈ విషయంలో నేను కూడా నీకు క్షమాపణలు చెప్పాలి. శివయ్యకి అందరి ముందు నిజం చెప్పగానే ఇల్లంతా పండగలా మారుతుందనుకున్నాను, కానీ ఏడుపులు మిగిలిన శ్మశానం అవుతుందనుకోలేదు. బాధపడుకున్నానమ్మా, ప్లీజ్. నీకన్నా ముందు సునంద ఈ విషయం గురించి చెప్పడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. అవునమ్మా, లేకపోతే అంతా మనం అనుకున్నట్టే జరిగేది. ఇన్ని దినాలు పెట్టిన దూరానికి క్షమాపణగా రకరకాల బహుమతులు కొనివ్వాలనుకున్నాను. నానమ్మ అని నన్ను అక్క అని లయమ్మని పిలుస్తూ ఇంట్లో తిరుగుతా ఉంటే చూడాలనుకున్నాను. ఈ ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఎవరికీ తెలియని చోట పిల్లల్ని భద్రంగా పెంచాలనుకున్నాను. రాత్రంతా ఇవే ఆలోచనలతో నిద్ర దూరమైనది. ఉదయం శివుడు నా ఆశలను కలగా మార్చి వెళ్ళిపోయినాడు. లయ్యమ్మకి నేను పోయి తీసుకొస్తానని మాటిచ్చినాను, నేనే ఆడికి పోతాను. నా వాళ్ళు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకునే కన్నా ప్రయత్నం చేసి ప్రాణాలు వదులుకోవడమే మంచిదనిపిస్తా ఉండాది. అమ్మా